దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు ప్రధానంగా మనం చేసుకునే స్తోత్రం కనకధారా స్తోత్రం ఆదిశంకరాచార్య ఏ సందర్భంలో దాన్ని చెప్పారో మనందరికీ తెలిసింది ఆయన భిక్షాటన చేస్తూ ఉండగా ఏ ఆరు ఇళ్లలో ఎగ ఎవరి దగ్గర భిక్ష దొరకకపోతే ఏడవ ఇంట్లో ఒక సాధ్వి ఆవిడ దగ్గర కూడా ఏమీ లేవు పాపం కానీ రోజుకు ఏడు ఇంట్లో ఏడు ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేయాలి ఏడో ఇంట్లో దొరకకపోతే పస్తులు ఉండాలి పాపం శంకరాచార్య ఎంత మహానుభావుడైనా కూడా ఆకలిస్తుంది కదా చిన్నపిల్లవాడు కదా అప్పుడు ఆయన వయసు కూడా చాలా తక్కువ పాపం మాకంటే చిన్నవాడు ఆకలి కదా ఆ ఏడవ ఇంట్లోకి వెళ్ళాక అమ్మ భవతి భిక్షాను ది ఆకలిస్తుంది తల్లి ఆ రెళ్ళల్లో ఏం దొరకలేదమ్మా ఈ ఇంట్లో అయినా ఏమైనా ఉంటే పెట్టమ్మా అని ఆవిడ లోపలికి ఎడితే ఆవిడ కడుపులోకే వెళ్ళటానికి ఏమీ లేదు నాలుగు చేతులు లోపలకి నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళటం లేదు ఆవిడకే తినడానికి ఏమి లేదు కానీ బిడ్డను చూస్తే తల్లి మనస్సు సంక్షోభిస్తుంది కదండి అబ్బా పాపం తినలేకపోతున్నాను నేనంటే ఇంకో రెండు రోజులు బతకగలన్న చిన్నపిల్లవాడు ఉండలేడు కదా అని చెప్పి లోపలికి వెళ్ళి అటు ఇటు వెతికి ఒక ఉసిరికాయ పట్టుకొచ్చినట్టు ఒక ఉసిరికాయ కడుపు అయినా నిండుతుందండి కానీ ఏదో పాపం నా దగ్గర అది కూడా లేదు ఉన్నది ఇది ఒకటే అదైనా ఇస్తానని చెప్పి ఆ ఉసిరికాయ ఇచ్చిందట అది చూసి స్వామి శంకరాచార్య అమ్మ ఒక్క ఉసిరికాయే ఉంటే నువ్వు తినొచ్చు కదా నాకెందుకు పెట్టావు తల్లి అంటే పిచ్చివాడా నువ్వు చిన్నపిల్లాడివిరా మా అబ్బాయి లాంటి వాడివి నువ్వు ఆకలితో పడుకోలే ఎవరన్నా నేను పడుకోగలను నేను పెద్దవాడిని కదా నేను తట్టుకోగలను నువ్వు తట్టుకోలేవరన్నా అని చెప్పి ఆ ఉసిరికాయ ఇచ్చిందట ఆనంద పారవశ్యంలో ఆశువుగా ఆది శంకరాచార్య చెప్పిన స్తోత్రం వల్లించిన స్తోత్రం కనకధార స్తోత్రం అక్కడ శంకరాచార్య ఆయన అలా స్వామి ఆశువుగా ప్రార్థించగానే అమ్మవారు ప్రత్యక్షమై లక్ష్మీదేవి బంగారపు టుసిరికాయల రాశిని గురిపించింది ఆ ఇంటి ముందు శంకరాచార్య స్వామి తలుచుకుంటే అదే బంగారం అదే బంగారపు పుసిరికాయలు అదే డబ్బు ఆయన పొందలేడా ఆయన తలుచుకుంటే అండి అది నిజంగా ఆయన సాక్షాత్తు భగవంతుడే కదా అమ్మా నాకు కోటి రూపాయలు కావాలంటే లక్ష్మీదేవి ఇవ్వన ఉంటుందా శంకరాచార్య ఎంత గొప్పవాడు కానీ ఆయనలో ఉండే విశేషం గమనించండి ఆయన తన కోసం కోరుకోలేదండి ఆవిడ కోసం కోరుకున్నాడు అమ్మ లేని ఆవిడ ఏమీ లేని ఆవిడ కూడా నాకు ఒక్క రూపాయి ఒక్క ఉసిరికాయ పెట్టడానికి ఆలోచించింది ఈవిడికి ఇవ్వమ్మా అష్టైశ్వర్యాలు ఎందుకంటే ఎవరికి డబ్బు వస్తుందో తెలుసా మనం ధనత్రయోదశ రోజు మన ఇంటికి డబ్బు రావాలి మన ఇంటికి డబ్బు రావాలని కోరుకుంటూ రావాలండి అవసరానికి తగినట్టు రావాలి కానీ అవసరానికి మించి మంచిది కాదు ఆశ ఎక్కువైతే అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు వస్తాయి అని చెప్పడానికి మనకు భారతంలో సుందోపసుందుల కథ ఉంది మీరందరూ భారతం విన్నవారే అది మరొక సందర్భంలో మనం చెప్పుకుంటాం ఆశ ఎక్కువైతే అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు వస్తాయి అందుకని సంతృప్తిగా ఉన్నవాళ్ళకి ఎవరైతే పక్కవాడికి నాలుగు రూపాయలు ఇస్తాడో పక్కవాడికి ఇంత అన్నం పెడతారో పక్క వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారో భగవంతుడు వాడికి ఐశ్వర్యాన్ని ఇస్తాడండి ఎందుకు ఇస్తాడో తెలుసా వీడికిస్తే వీడు దాచుకోడు నలుగురికి ఇస్తాడు నలుగురికి ఇవ్వటం మంచిది అని చెప్పి వాడికి ఇస్తారు ఎవరైతే దానాలు బాగా చేస్తారో వారికి ఇస్తారని డబ్బులు అంటే మనం దానం చేసేటప్పుడు ఇప్పుడు నేను పది రూపాయలు పెడుతున్నాను కదా అంటే వంద రూపాయలు వస్తుందన్నమాట అని ఆశించి చేయకూడదండి దానం చేసేటప్పుడు దానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతిఫలం ఆశించకూడదు నేను భగవంతుడికి ఇస్తున్నాను అసలు నాకే డబ్బులు లేకపోతే అవతల వాడి ఇస్తే నేనెంత ఆనందపడతానో ఇప్పుడు నేను వాడికి ఇస్తున్నప్పుడు నేను అంతే ఆనందపడతాను నా కడుపు నిండితే నేను ఎంత ఆనందపడతానో వాడి కడుపు నిండడం వల్ల కూడా అంత ఆనందపడతాను అంత సుహృద్భావంతో అంత సేవా దృక్పథంతో మనం దానం చేయాలి అలా చేసిన వాడి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందండి ఎందుకు రాదండి ఆవిడ వస్తుందండి వచ్చి నాయన చాలా మంచి పనులు చేస్తున్నవారా ఏదో రోటరీ క్లబ్ విజయవాడ అని పెట్టారు చాలా మంచి పనులు చేస్తున్నారు వీళ్ళకి ఇంకా నాలుగు వీళ్ళకి ఇంకా ఫండ్స్ ఏర్పడితే వీళ్ళకి ఇంకా డబ్బులు ఏర్పడితే వీళ్ళు ఇంకా సేవ చేస్తారు వీళ్ళందరూ మంచి వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు సేవలు చేస్తున్నారు అలాగే రకరకాల సేవా సంస్థలు ఉన్నాయి వీరికి ఇస్తే వీళ్ళు పంచుతారు సక్రమంగా వినియోగం అవుతుంది డబ్బు ఒక్కోసారి అపాత్రదానం అయిపోతుంది లేకపోతే ఎవరో తెలియ డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు అలా జరగకూడదు కదా ఆ చర్యలు మనం తీసుకోవాలి యువతరం రేపు అటువంటి సేవా సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు మనం సేవ చేయాలంటే సంస్థ ఏర్పాటు చేయకపోయినా కూడా ఉన్నంతలో మనం వ్యక్తిగతంగా చేసేటప్పుడు కూడా దానం ఎప్పుడు పాత్ర దానం జరిగేలా మనం చూసుకోవాలంటే ఎవరికి అవసరమో వారికి వెళ్ళేలా మనం చూసుకోవాలి అటువంటి ప్రయత్నం చేయాలి అని మన చరిత్ర మనకు చెబుతోంది అలా సేవాధర్మం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకరలేదు కానీ ఎంత సేవ చేస్తే అంత పుణ్యం అనే మాట కూడా మనం గమనించాలి నిజానికి ఈ పుణ్యం అనే మాట కూడా ఒక రకంగా మనం ఆశిస్తున్నాం ఏదో పుణ్యం వస్తుంది కదా అని సేవ చేస్తూ ఉండి కానీ నిస్వార్థంగా నలుగురు బాగుండాలి అందరూ బాగుండాలి అనే దృక్పథంతో మనం సేవ చేయాలి ఆది శంకరాచార్యలాగా ఆవిడ ఇంట్లో ధనం కురవాలి అని మనం కోరుకున్నట్టుగా అందరూ బాగుండాలమ్మా ఎవ్వరూ ఆకలితో పడుకోకుండా దీవించు అని మనం లక్ష్మీదేవిని నిండు మనస్సుతో ఈరోజు కోరుకోవాలి దీపావళి పండుగలో ఉన్న విశేషం అది దీపాలు చూడండి దీపావళిలో ఒక అద్భుతమైన మనకి ప్రతీక కనబడుతుంది ఒక ప్రమిదని మనం వెలిగించాం మొదటి ప్రమిదను వెలిగించినప్పుడు మనం ఏం చేస్తామండి అగ్గిపెట్టుతో ఒక ప్రమిదను వెలిగిస్తాం కానీ రెండో ప్రమిదను వెలిగించేటప్పుడు ఏం చేస్తాం మళ్ళీ అగ్గిపెట్టి పెట్టి రెండో ప్రమిదని వెలిగిస్తామా ఈ అగ్గిపొల అయిపోతే సరే సాధారణంగా ఒక దీపం వెలిగితే మనం ఏం చేస్తాం ఆ దీపపు ప్రమిదతోనే మిగిలిన దీపాలు ఉంటాయి చూడండి వాటన్నింటినీ వెలిగిస్తాం ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క దీపాన్ని మనం అదే ప్రమిదతో ఇది వెలగాలి ఇది వెలగాలి ఇది వెలగాలి ఇది వెలగాలి అని ప్లేట్లో మనం పెట్టుకున్న పళ్ళెంలో పన్నెండు దీపాలు ఉంటాయి ఒక దీపాన్ని అగ్గిపెట్టతో వెలిగిస్తాం అంటే దీనికి ఎవరో కారణం అయ్యారు అది భగవంతుడు ఇచ్చిన సంపద ఆ అగ్గిపెట్ట అనేది ఆ దీపంతో మిగిలిన దీపాలను ముట్టిస్తాం మిగిలిన దీపావళి అంటే మన ఇంట్లో వెలిగిన దీపంతో ఎదురుగా దీపావళి చేసుకోలేని వాళ్ళు అలాగే రకరకాల వ్యక్తులు రకరకాల కుటుంబాలు ఉన్నారు వాళ్ళ ఇళ్లల్లో కూడా దీపాలు వెలగాలి అని చెప్పి మన ఇంటి దీపాన్ని వారి ఇంటి దీపానికి అంటించాలి ముట్టించి వెలిగించాలి అలా నలుగురు చేసుకున్న రోజే అసలైన దీపావళి కానీ నా మాటకి నేను చేసుకుంటాను నేను పదివేల టపాసులు కాల్చాను రెండు లక్షల టపాసులు కాల్చాను అనేది లెక్క కాదు ఒక్క దీపం పెట్టినా చాలు పైగా ఈ దీపాలన్నీ కూడా మట్టి దీపాలు అవ్వాలి విద్యుత్ దీపాలు అవ్వకూడదు మట్టి దీపాలు పెట్టాలి మట్టి చేస్తే చక్కగా అది మళ్ళీ ప్రకృతిలో భూమిలో ఎక్కడ వేసినా కరిగిపోతుంది ఈ విద్యుత్ దీపాలు అలా కాదు పైగా మట్టి దీపాలు చవక విద్యుత్ దీపాలంత డబ్బులు కూడా పెట్టనవసరం లేదు ఇరవై రూపాయలు పెడితే పది ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇరవై ప్రమిులు ఇచ్చేవారు ఉన్నారండి పాపం అది చేసుకునే వాళ్ళు కొమ్మరి వాళ్ళు బాగుపడతారండి అది కూడా సేవే నిజంగా ఎందుకంటే కొమ్మరి వాళ్ళు కూడా మనం ఎటువంటి వాళ్ళని తయారయ్యామంటే ఒకప్పుడు ప్రమిదలంటే వాళ్ళం కానీ ఇప్పుడు దియాస్ అని చెప్పి అమెజాన్లో పెడితే మనం కొనుక్కుంటామండి అమెజాన్లో కొనుక్కుంటామండి మనం దీపాలను అమెజాన్లో వాడు ఒక్కొక్క దీపం ప్రమిద ఇరవై రూపాయలు అంటాడు మనం కొంటామండి మనం కొంటామండి కానీ అదే ఇరవై రూపాయలకి బయట పేదవాళ్ళు అరుగుల మీద కూర్చుని ఇరవై రూపాయలకి యాభై ప్రమిదలు ఇస్తానయ్యా లేకపోతే పది ప్రమిదలు ఇస్తాను ఇరవై ప్రమిదలు ఇస్తాను తీసుకోవాలి అంటే ఏ చీ వేళ దగ్గర తీసుకుంటాం అనుకుంటామండి మనం అదే ప్రమిద ఎందుకు తీసుకోలేకపోతున్నాం అండి అంటే మనం ఏదో హంగులకి ఆర్భాటాలకి పోతున్నాం పండుగ వెనకాల ఉన్న విశేషం అది కాదండి మనం బ్రతుకుతూనే నలుగురిని బ్రతికించడం అసలైన దీపావళి తత్వం సేవాధర్మం స్నేహం అనే శీర్షిక దీపావళి రోజు పెట్టుకోవటం అత్యంత సమంజసమైన నిర్ణయం ఈ అంశాన్ని ఎవరు నిర్ణయించారో కానీ అది చాలా గొప్ప విశేషం నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను అబ్బా అద్భుతమైన పండుగ రోజు ఈ నిర్ణయం చేశారా అనుకున్నాను ఎంత మంచి నిర్ణయం అండి సేవాధర్మం గురించి దీపావళి రోజే మాట్లాడుకో అలా మన ఇంటి దీపంతో నలుగురు ఇళ్లల్లో దీపాన్ని వెలిగించారు ఈ సేవాధర్మం చేసే క్రమంలో ఇంతమంది స్నేహితులుగా ఏర్పడతామండి ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా చాలామంది ఏర్పడ్డారు మీరందరూ ఒక స్నేహితులే ఒక రకంగా చెప్పాలంటే వయస్సుతో సంబంధం లేదు స్త్రీ పురుషులు అనేదాంతో సంబంధం లేదు రకరకాల వ్యక్తులు రకరకాల వయస్సులు వారు నిజానికి మీరందరూ పెద్దవాడు నేను మీకంటే చాలా చిన్నవాడిని మీ అబ్బాయి లాంటి వాడిని నన్నేదో మీరు నాలుగు మాటలు చెప్పమని ఆహ్వానించారు కానీ నేను మీకంటే చాలా చిన్నవాడిని అయినా వయస్సులతో సంబంధం లేకుండా మనం ఒక గొప్ప విషయాన్ని చర్చించుకుంటున్నాం సేవాధర్మం స్నేహం గురించి ఈ స్నేహం అనేది వయస్సులకు సంబంధించిన విషయమేనా స్నేహం అనేది ఎలా ఉండాలి మనకి స్నేహం ఎలా ఉండాలనే విషయం గురించి భర్తృహరి నీతి శతకంలో అద్భుతమైన పద్యం చెబుతారండి స్నేహం ఎలా ఉండాలి ఇద్దరి మధ్యలో స్నేహం ఎలా ఉండాలనే దానికి సమాధానం మనకు అక్కడ దొరుకుతుంది ఎందుకంటే ఈ స్నేహం సరిగ్గా లేకపోతే ఒకసారి సేవాధర్మం కూడా జరగదండి అంటే మనం వ్యక్తిగతంగా చేసే సేవ చేస్తూనే ఉంటాం కానీ సంఘంగా మనం ఏర్పడినప్పుడు సేవాధర్మం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఒక్కోసారి ఒక్కోసారి అన్ని విషయాలు అన్నిసార్లు జరగవు కానీ ఎవరో ఒకరిద్దరిలో ఏదైనా చెప్పకూడని మనస్తాపాలు అలకలు కోపాలు వచ్చాయనుకోండి అనుకోండి మన లక్ష్యం నెరవేరదు మనం అందరికీ సేవ చేయాలనుకుంటున్నాం ఏ ఇద్దరి మధ్యలోనూ చిన్న గొడవ వచ్చింది అనుకోండి అనుకోకుండా మన లక్ష్యం నెరవేరదు సేవ చేయాలనుకున్నది అంత పాడైపోతుంది అందుకని ఈ సేవ చేయాలనుకునే వారి మధ్య అసలు భౌతికంగా కూడా యువతరం మధ్యలో స్నేహం ఎలా ఉండాలి అనేది భర్తృహర అద్భుతమైన పద్యంజంలో చెబుతారం క్షీరము మున్ను నీటి కొసగిన్ స్వగుణంబులు తన్ను చేరుటన్ క్షీరము మున్ను నీటి కొసగిన్ స్వగుణంబులు తన్ను చేని చిచ్చురికెన్ వెతచే జలంబు దుర్వార సుహృద్ దుర్వార గని వహ్ని చరంజన వహ్ని చరం చరంజనె దుగ్ధము అంతలో నీరముగూడి శాంతమగు అంతలో నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రీగతి నీరము స్నేహం గురించి చెప్పుకోవాలంటే పాలు నీళ్ల గురించి చెప్పుకోవాలి స్నేహితులు ఎలా ఉండాలయ్యా అంటే పాలు నీళ్లలా కలిసిపోవాలట క్షీరమున్ను నీటి కొసగాని స్వగుణంబులు తన్ను చేరుటన్ మనం పొద్దునే పాల ప్యాకెట్లోనో మొత్తం మీద గేది పాలో ఏవో ఒకటి మనం పాలు తెచ్చుకుంటాం పాలు తెచ్చుకోగానే ఒకవేళ వాడి నీళ్లు కలిపినా కలపకపోయినా మళ్ళీ మనం కొన్ని నీళ్లు కలుపుతాం ఇది సహజంగా ప్రతి ఇంట్లో జరిగే ప్రక్రియ ఆ నీళ్లు కలిపి ఆ ప్రక్రియను గమనిద్దామండి ఏమిటి పాలు నీళ్ళల్లో ఉన్న ప్రత్యేకత ఆ దాన్ని పట్టుకెళ్ళి చక్కగా పాలకి కొంత శాతం నీళ్లు కలిపి మనం దాన్ని పొయ్యి మీద పెడతాం పొయ్యి మీద పెట్టేలోపు ఈ నీళ్లు సాధారణంగా నీళ్లకి పాలకి ఉన్న తేడా ఏమిటండి నీళ్లు విలువైనవే నీళ్ళు జీవనాధారం నీళ్లు లేకుండా మనిషి బ్రతకలేడు కానీ పాలు పౌష్టికాహారం పౌష్టికాహారం పాలు కంటే శ్రేష్టమైనవి కానీ అదేం ఆశ్చర్యము కానీ ఈరోజు లీటర్ పాలు ప్యాకెట్ ఇరవై నాలుగు రూపాయలకు దొరుకుతుంది కానీ ఏదో మళ్ళీ కంపెనీలో వేరే వేరే తేడాలు ఉంటాయి కానీ నీళ్ల సీసాలు డెబ్బైకి ఎనభైకి వంద రూపాయలు కూడా మే వాళ్ళు ఉన్నారండి అదేం ఆశ్చర్యమో పాలు విలువైనవో నీ నీళ్లు విలువైనవో తెలియకుండా పోయింది ఈరోజు కానీ నిజానికి లక్షణాల పరంగా చూసుకుంటే పాలు విలువైనవి అయితే ఈ పాలల్లో నీళ్లు కలిపినప్పుడు పాలు తన స్వగుణాలు అంటే తన గుణ గుణాలన్నింటినీ నీళ్లకు ఇస్తుంది పాలు నీళ్లు కలిసిపోయాక మరీ ఎక్కువ నీళ్లు కలపకపోతే మనకి తేడా తెలుస్తుందా అందులో నీళ్ళు ఎక్కడున్నాయో మనం కనిపెట్టగలమా కనిపెట్టగలమా కనిపెట్టలేం కదా అంటే ఏమైంది అక్కడ పాలు తన గుణాలన్నీ నీళ్లకు ఇచ్చింది అది ఇవ్వగానే నీళ్లు అబ్బా నా జీవితం జ నా జన్మ సార్థకం అయిపోయింది ఇన్ని రోజు నీళ్లు 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 అనేవారు ఇప్పుడు పాలు నేను నేను కూడా పౌష్టికాహారం నేను కూడా పౌష్టికాహారం నాకు చాలా గౌరవం దక్కింది ఈ పాలకి నేను ఏదన్నా మేలు చేయాలి అనుకుంటాట నీళ్లు అలా పొయ్యి మీద పెట్టగానే కింద వేడి చేశారు పొయ్యి వేడి చేశారు ఇప్పుడు మనం ఊహించుకోవాల్సింది గ్యాస్ స్టవ్ని కాదు ఒకప్పుడు కాలంలో కట్టెల పొయ్యిలు ఉండేవి చూడండి అది ఊహించుకోవాలి భర్తృగారి గారు భర్తృగారి గారు రత్నాలు రచించే సమయానికి ఆ పరిస్థితి ఉంది కాబట్టి అది ఊహించుకోవాలి కట్టెల పొయ్యి ఏర్పాటు చేసేవారు ఆ పాలు వేడి చేయాలి కదా మరి వేడి చేసేటప్పుడు పాలకి వేడి తగులుతుందని చెప్పి క్షీరము తప్తమౌట కానీ చిచ్చురికెన్ వెతచే జలంబు అయ్యో నాకింత మయలు చేసిన పాలను వేడి చేస్తారా ఆ అగ్నితోటి పాలు మండిపోతున్నాయని చెప్పి మీరు పాలు పొంగేటప్పుడు గమనించండి సాధారణంగా పాలు బాగా మరిగాక 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 మనం అనుకోండి లేకపోతే ఆ పొయ్యి నార్పేయలేదు అనుకోండి పొంగిపోతాయి పాలు కానీ పాలు పొంగిపోయాయి పాలు పొంగిపోయాయి అంటాం కానీ ముందు నిజానికి నీళ్లు పొంగుతాయి అంటే పాలల్లో ఉన్న నీటి శాతం ముందు బయటకు వస్తుంది ఇది ప్రత్యేకించి ఇదేం పెద్ద సైన్స్ ఏం కాదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి తెలుస్తుంది ఈ మధ్య మగవాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలిసిన విషయమే ఇదేం కొత్త ఏమి కాదు అందుకని ముందు నీటి శాతం బయటకు వస్తుంది ఆ నీరు బయటికి అంటే పాలన అనవసరంగా వేడెక్కిస్తున్నారు అగ్ని వల్ల పాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ నీళ్ళు ముందు బయటకు వచ్చేస్తాయట అయ్యో నా స్నేహితుడు నీళ్ళు నా కోసం వాడు పాపం అంటే పాలు పొంగడంలో పొయ్యి దగ్గరికి పెడతాయి కదా నీళ్ళని పొయ్యి దగ్గరికి అగ్నిలో పడిపోతూ ఉంటాయి అయ్యో నీళ్ళు అగ్నిలో పడిపోతున్నాయి అని చెప్పి తర్వాత పాలు కూడా పొంగిపోతాయి అది నా స్నేహితుడు బయటకు పెడితే నేను కూడా బయటకు వెళ్ళిపోతానని బయటకు వచ్చేస్తూ అలా వచ్చేసాక సాధారణంగా మీరు గమనించండి గ్యాస్ స్టవ్లు ఉంటే కనుక మనం ఏదో సిమ్ములో పెట్టడమో కట్టడమో ఏదో చేస్తాం కానీ అప్పట్లో కట్టిపోయేలా కదా కట్టిపోయేలా ఏం చేస్తారండి మరి ఆ కట్టిపోయిన వెంటనే ఆరపాలంటే అవదు ఒకసారి పాలు పొంగిపోతూ ఉంటే దానికి రెండు మూడు సెకండ్ల సమయం కూడా సరిపోదు అందుకని వెంటనే ఏం చేస్తారు చే నీళ్ళు అందుబాటులో ఉంటాయి నీళ్లు చల్లుతారు పాల మీద నీళ్లు చల్లగానే పాలు చల్లబడతాయి అంటే ఈ పాలు అయ్యో నీళ్లు బయటకు వెళ్ళిపోయి నీళ్ళని అగ్ని దహించి వేస్తుందేమో అని చెప్పి పాలు కూడా బయటకు వచ్చేసాయి కానీ మళ్ళీ నీళ్లు చల్లగానే అబ్బా పర్వాలేదు పర్వాలేదు నీళ్ళు వచ్చేసి మళ్ళీ మేమిద్దరం మంచి స్నేహితులమే అని చెప్పి కలిసిపోతాయి అంటే స్నేహం అనేది పాలు నీళ్ళలాగా అంత చక్కగా ఉండాలంట మన స్నేహం అనేది అంత చక్కగా అంత చిక్కగా ఉండాలి స్నేహం అనేది పాలు నీళ్లు ఎంతలా ఒకటి కోసం ఒకటి తప్పించిపోతున్నారు నీళ్లు రాగానే పాలు తన గుణాలను నీళ్ళకి నీళ్ళకిచ్చాయి అలాగే పాలని వేడి చేస్తుంటే తట్టుకోలేక నీరు ముందు బయటకు వచ్చేసింది అయ్యో నీళ్లు వెళ్ళిపోయాయి అని చెప్పి పాలు బయటకు వచ్చేసాయి అమ్మో పాలు బయటపడిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ నీళ్లు చల్లేసరికి పాలు స్థిమిత మన స్నేహం కూడా మిత్రుల మధ్యలో స్నేహం కూడా ఆ స్థాయిలో ఉండాలి ఆ స్థాయిలో ఉండాలి ఆ స్థాయిలో ఉండాలి మన స్నేహం